పట్టుకుని ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడిన మా నేత గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మీ అందరూ తెలుసు ఇవాళ మునుగోడు ప్రజలు ధర్మం వెంట ఉండి కరెక్ట్ పరీక్ష టైంలో ఎప్పుడు ప్రజలు కేసీఆర్ వెంట ఉండే విషయాన్ని స్పష్టంగా చూపిస్తూ ఇవాళ కేసీఆర్ పక్షాన ఉండి ఇవాళ మంచి మెజార్టీతో గెలిపించిన మునుగోడు ప్రజలకి నిజంగా ఈ వేదికగా శిరస్సరించి వాళ్ళ పాదాలకు వందనాలు తెలియపరుస్తా ఉన్నా. రోజు ఈ బీజేపీ వాళ్ళ డ్రామాలు మాటలు చూస్తుంటే నిజంగా ఫామ్ హౌస్లో దొరికిన దొంగల పార్టీ బీజేపీ పార్టీ. రెడ్ హ్యాండెడ్గా ఫామ్ హౌస్లో స్వామీజీలను మధ్యలో పెట్టుకొని ఎమ్మెల్యేని కొలుగోలు చేస్తూ 3 గంటల వీడియోలు మన కేసీఆర్ గారి ప్రెస్ మీట్లు స్పష్టంగా చూపి చూడాలంటే 3 గంటల కంటే ఎక్కువ ఉంది, కానీ తగ్గించే 3 గంటలు ఉంది. ఇక సిగ్గుండాలి కదా. బండి సంజయ్కి ఎంతసేపు ఉండడం, నేను అకౌంటింగ్ అయ్యే టైంలోకి వచ్చి కానీ వాళ్ళు ఓడిపోతున్న స్పష్టంగా కనపడుతూ వాళ్ళకు రావాల్సిన చౌటుప్పల దగ్గర మండలంలో కూడా లీడర్ ఆనప్పుడు వాళ్ళు మతి స్థిమితం పోయి గెలిసి ఎట్లయితే టీఆర్ఎస్ గెలుస్తారనే ఉద్దేశంతో ఇక మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా మాట్లాడాలని కూడా అది కూడా సందర్భం చేసుకొని కూడా ఇంకా దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ పోవడం. బండి సంజయ్కి నిజంగా ఏమాత్రం జ్ఞానం బుద్ధి సిగ్గు ఏది లేదు. ఇక వివేక్ గురించి మాట్లాడాలైతే అట్టరి బాకుట రాజకీయ నేతల్లో అట్టరి ఫెయిల్యూర్ క్యాండిడేట్ వివేక్ ఇవాళ. ఆయన ఎట్లయితే బిజినెస్ ఎట్లా చేస్తారో, వ్యాపారం ఎట్లా చేస్తారో అట్లే విధంగా ప్రజలకు కూడా వ్యాపారంగా చేసుకొని ప్రజల దగ్గర డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనుకున్నాడు ఆయన. ఇవాళ ఆ రోజు ఈటల్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీ అక్కడ డబ్బులు పంపించింది వివేక్ ద్వారానే. ఇవాళ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ద్వారా 75 కోట్ల రూపాయలు పంపించింది వివేక్ ద్వారానే. ఇవాళ ఏమంటున్నాడు, నాకేం బాధ్యత లేదు, ఓడిపోగా నాకు బాధ్యత లేదు. అసలు ఆయన స్థాయికి, ఆయన మొహానికి కేటీఆర్ని విమర్శించే స్థాయి అండి ఆయన. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి స్వశక్తితో ఆయన ఎదిగి ఇవాళ ప్రపంచ స్థాయిలో కూడా అన్ని దేశాల వారు కేటీఆర్ లాంటి నాయకుడు ఉండాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డ కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతో హైదరాబాద్ ఈ రకంగా డెవలప్మెంట్ అండి అంటే కేటీఆర్ గారి ద్వారా. ఇవాళ కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ అయితే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్. కానీ ఈ తలతిక్కలేని వివేక్కి దిమాగ్ లేక ఆయన ఎక్కడ పోయినా ఆయనకి ఏం కావాలి, పదవులు రానప్పుడు మాత్రం ఆయన అవకాశాలను వాదన బట్టి డబ్బులు నేను బలుపుతోటి ఆయన పార్టీలు మారుకుంటూ అవుతుంది. ఒకసారి ఇటు ఉంటాడు, ఒకసారి ఆయన ఎక్కడ ఉంటాడు ఆయనకే తెలియదు. ఇక పైగా ఆయన మొహానికి ఇవాళ కేటీఆర్ని విమర్శించే స్థాయి ఆయనకు బుద్ధి ఉండాలి. ఒకసారి నీ మొహం చూసుకో, అందులో చూసుకోబో, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉందా నీకు? నీకు ఆ డబ్బు ఉంటే దాసుకో అంతేగాని కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి నీకు కానే కాదు. ఇవాళ కేటీఆర్ గారు ప్రతిరోజు కూడా ఇవాళ మునుగోడు ఎలక్షన్స్ అయినప్పుడు ప్రత్యేకంగా కూడా ఎంతోమంది యువకులు కూడా కేటీఆర్ గారిని వారు అట్రాక్ట్ అయ్యి కూడా వాళ్ళు చాలా మునుగోడు మంచి మంచి వ్యాట్ వచ్చింది. ఇంకా మీరు చూడండి, బై ఎలక్షన్లో బీహార్లో బీజేపీ పార్టీ 2000 ఓట్లతో అక్కడ గెలిచింది బై ఎలక్షన్ ఒక దగ్గర. అంటే అక్కడ మీరు అది మీరు ఇష్టం నట్టుండి మీరు డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నట్టేనా? అంటే మీరు గెలిస్తే ఒక తీరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక తీరు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. ఇవాళ మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ గెలవగానే ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య దరిద్రం పోయింది, ఈ మతోన్మాది పార్టీ పోయింది, ఊపిరి పీల్చుకుంది. ఇవాళ ప్రజలు వాళ్ళకు వాళ్ళు ఓటేసుకున్నారు ఇవాళ. కాబట్టి వాళ్ళ మునుగోడులో 10-11 వేల మీ లీడ్తో ఇవాళ మా అభ్యర్థి గెలిచిండు. అసలు వాస్తవం చెప్పాలంటే అది మా సీటే కాదు. అయినా కూడా ఇవాళ ప్రత్యేకంగా మునుగోడులో మీరు ఒకసారి గమనించండి, ప్రత్యేకంగా కూడా ఈ మన ఇక్కడ ఫ్లోరైడ్ విపరీతంగా ఉండి అక్కడ మనుషులు సంచరించే ప్లేస్ కాదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనౌన్స్ చేసిన దగ్గర ఇవాళ మిషన్ భగీరథ పుట్టుకొచ్చింది మునుగోడులో. ఇవాళ ఏ తండాలు మేము పర్యటించిన ఏ తండాలు చూసినా కూడా మిషన్ భగీరథ నీళ్ళ వల్ల కేసీఆర్ గారి దయవాళ్ళు ఈ నీళ్లు తాగలుగుతున్నాము, ఈసారి మేము కేసీఆర్ గారి పక్షాన అని చెప్పేసి వాళ్ళందరూ ఓటేసిన స్పష్టంగా మన ముందు కనిపిస్తూ ఉంది. కానీ బీజేపీ వాళ్ళకి ఇంకా వాళ్ళకు వాళ్ళు తిన్నది అరక్క, వాళ్ళు ఇంకా కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోక అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వాళ్ళు 3 సంవత్సరాలు పూర్తిగా ఇంకా 2 సంవత్సరాలు ఉందనగా వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని వాళ్ళు కొని తెచ్చుకున్న ఎలక్షన్ బీజేపీ మొన్నటి ఎలక్షన్. ఇవాళ మనం కొని తెచ్చుకుంది కాదు, టీఆర్ఎస్ పార్టీ కోరుకొని తెచ్చుకున్నది కాదు. ఇవాళ మీరు తెచ్చుకొని మీరు ఆత్మహత్య చేసుకున్నాక మీరు ఊరేసుకున్న తర్వాత ప్రజలు చెప్పుతో కొట్టిన తర్వాత ఇవాళ మీకేం తెలియక ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు. కానీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, ఇక మీకు స్టార్ట్ షురు అయింది, వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. ప్రజలే మిమ్మల్ని ఉరికిచ్చి తంతారు. మేము ప్రతిసారి ఒకటే మాట చెప్తున్నాం, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడో మీరు గుజరాత్లో అమిత్ షాలు ఇవాళ మోడీలు మీరు ఏం చెప్తున్నారు వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. కేసీఆర్ ఎంతో కష్టపడి ఇవాళ కేసీఆర్ గారు ప్రాణం పోయేంత వరకు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కాబట్టి ఇవాళ
కేసీఆర్ పక్షాన కేసీఆర్ గారి వెన్నంట ప్రజలు ఎప్పుడు ఉండాలో తెలుసు కాబట్టి ఇవాల పరీక్ష టైం లో ఇవాలంటే ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ప్రజలందరూ కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు అది గమనించాలి తప్ప వివేకైనా బండి సంజయ్ అయినా ఇంకెవరైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తీసుకోండి మీకు సోయి లేదు మీ రాష్ట్రాలు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మీ నమ్మకాలు లేక అక్కడ ఎక్కడ సాములు దొంగ సాములను పట్టుకొచ్చి ఇవాల ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి ఎమ్మెల్యేని కొనుగోలు దుస్తి చేయడంటే మీ దొంగల పార్టీ ఇవాళ మీ స్వాముల ముసుగులో పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మీ అందరికి తెలియవస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.